సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయినట్టు తెలుసుకోండి కదా, దానికి ఏంటి ప్రాసీజర్ ఏం జరిగింది సార్? ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న వెంబడే వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ ఇమీడియట్గా మాకు కాల్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి సార్ ఇలా అదేంటిది హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, మీరు దయచేసి హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మాటిచ్చాము, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, వకాలత్ కాపీలు కూడా తీసుకొచ్చుకున్నాము, హైకోర్టు అండ్ లోయర్ కోర్టు వకాలత్ కాపీలు కూడా. బట్ ఇక్కడ సరే ఇక్కడ దీంట్లో 353 సెక్షన్ అనేది నాన్ అవైలబుల్ కింద మళ్ళీ అది ఒకటి డిస్కషన్కి వచ్చింది, మేబీ దాని బేసిస్ మీద మనము ఇదంతా పరిణామం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ మేము ఒకటే రిక్వెస్టు ఫ్యాన్స్ అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా, దయచేసి మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి రాకండి మీరు ఏదున్నా, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఎవరు వచ్చినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, దయచేసి మీరు ఎమోషనల్ కాకండి, మేమున్నాము యాజ్ ఎన్ కౌన్సిల్గా అడ్వకేట్గా, మేము మీ పల్లవి ప్రశాంత్ని మేము కాపాడి మీ ముందర పెడతాము, మీరు ఎమోషనల్గా అయ్యి మళ్ళీ ఇక్కడ క్రౌడీ వాతావరణము ఇవన్నీ కూడా ముందుకు ఇది ఈ పరిణామాలు తీసుకురకండి, ఇది నా రిక్వెస్ట్ యాక్చువల్గా ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ. అంటే ముఖ్యంగా తను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది, వాళ్ళని కూడా అక్యూజ్గా చేశారా దీంట్లో? వాళ్ళ బ్రదరు, నడిపి బ్రదర్ వచ్చేసి మనోహర్ అనే పర్సన్ని అక్యూజ్డ్గా అంటే కార్లో అయితే ఎక్కించారంట, మళ్ళీ అక్యూజర్ ఎన్నో నెంబర్ అయితే తెలియదు. అక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చినాక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఈ నైట్లో ఆఫీసర్స్ కూడా ఎవరు లేనట్టు తెలుస్తుంది, ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా అయితే బెయిల్ రాదు, ఏదున్నా ఆఫ్టర్ టుమారో 10:30 ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్ అనమాట. మరి ఈరోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడు? ఒకవేళ అంటే బయటికి పంపించచ్చు, రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఏం లేకపోతే 41 సిఆర్పిస్ ఇచ్చి బయటికి పంపించచ్చు, లేకపోతే 24 అవర్స్ టైం ఉంటుంది, 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లీగల్ ప్రకారం. అంటే ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంట? అది వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి, బయటికి నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్టు అంటే సంతకాలు తీసుకొని డెఫినెట్లీ రేపు నాంపల్లి కోర్టులో 17th ఎంఎంసీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు, అక్కడ మా యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బెయిల్ వాదనలు వినిపిస్తాము, బెయిల్ వాదనలు వినిపిస్తాము. యాంటిసిపేటరీ అంటే ఆల్రెడీ కస్టడీకి వెళ్ళిపోయింది కాబట్టి బెయిల్ వాదనలే ఉంటాయి, మా వాదనలు వినిపిస్తాం, 100% మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ నైట్కి అయితే మాత్రం పూర్తిగా ఏం జరిగే అవకాశం లేదు? అంటే నైట్ అయితే బెయిల్ రాదు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో 11:00 ఆర్ 10:30. సమాచారం అయితే ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో తను నేరం నిరూపణ జరిగిందంటారా? అది ఇప్పుడు ట్రయల్కి వెళ్తే తెలుస్తుంది, ఇప్పుడు జడ్జి గారి ముందు వాదనలు ఉండాలి, ఎవరిది తప్పు ఒప్పు అనేది వాళ్ళ పోలీసులు సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా? అది సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు, చూడాలి మరి ఏం జరుగుతుందో, ఒకసారి జడ్జి గారి ముందర పెడితే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది తెలుస్తుంది. మేము తప్ప బెయిల్ వస్తుంది అంటారా? మరి 100% వస్తుంది అండి బెయిల్, నేను మేము అదేంటి మేము సాయ శక్తులు కృషి చేసాం, 100% వస్తుంది. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయినట్టు తెలుసుకోండి కదా, దానికి ఏంటి ప్రాసీజర్ ఏం జరిగింది సార్? ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న వెంబడే వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ ఇమీడియట్గా మాకు కాల్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి సార్ ఇలా అదేంటిది హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, మీరు దయచేసి హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మాటిచ్చాము, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, వకాలత్ కాపీలు కూడా తీసుకొచ్చుకున్నాము, హైకోర్టు అండ్ లోయర్ కోర్టు వకాలత్ కాపీలు కూడా. బట్ ఇక్కడ సరే ఇక్కడ దీంట్లో 353 సెక్షన్ అనేది నాన్ అవైలబుల్ కింద మళ్ళీ అది ఒకటి డిస్కషన్కి వచ్చింది, మేబీ దాని బేసిస్ మీద మనము ఇదంతా పరిణామం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ మేము ఒకటే రిక్వెస్టు ఫ్యాన్స్ అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా, దయచేసి మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి రాకండి మీరు ఏదున్నా, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఎవరు వచ్చినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, దయచేసి మీరు ఎమోషనల్ కాకండి, మేమున్నాము యాజ్ ఎన్ కౌన్సిల్గా అడ్వకేట్గా, మేము మీ పల్లవి ప్రశాంత్ని మేము కాపాడి మీ ముందర పెడతాము, మీరు ఎమోషనల్గా అయ్యి మళ్ళీ ఇక్కడ క్రౌడీ వాతావరణము ఇవన్నీ కూడా ముందుకు ఇది ఈ పరిణామాలు తీసుకురకండి, ఇది నా రిక్వెస్ట్ యాక్చువల్గా ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ. అంటే ముఖ్యంగా తను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది, వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేశారా దీంట్లో? వాళ్ళ బ్రదరు, నడిపి బ్రదర్ వచ్చేసి మనోహర్ అనే పర్సన్ని అక్యూజ్డ్గా అంటే కార్లో అయితే ఎక్కించారంట, మళ్ళీ అక్యూజర్ ఎన్నో నెంబర్ అయితే తెలియదు,
అక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చినాక ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ ఫాలో అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఈ నైట్ లో ఆఫీసర్స్ కూడా ఎవరు లేరట తెలుస్తుంది, ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా అయితే బెయిల్ రాదు, ఏదున్నా ఆఫ్టర్ టుమారో 10:30 ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్ అన్నమాట. మరి ఈరోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడు? ఒకవేళ అంటే బయటికి పంపించచ్చు, రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏం లేకపోతే 41 సిఆర్పిస్ ఇచ్చి బయటికి పంపించచ్చు, లేకపోతే 24 అవర్స్ టైం ఉంటుంది. 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లీగల్ ప్రకారం. అంటే ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంటే అది వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి బయటికి నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్టు అంటే సంతకాలు తీసుకొని డెఫినెట్లీ రేపు నాంపల్లి కోర్టులో 17th MMC దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ మా యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బెయిల్ వాదనలు వినిపిస్తాము, బెయిల్ వాదనలు వినిపిస్తాము. యాంటిసిపేటరీ అంటే ఆల్రెడీ కస్టడీకి వెళ్ళిపోయింది కాబట్టి బెయిల్ వాదనలే ఉంటాయి, మా వాదనలు వినిపిస్తాం. 100% మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ నైట్కి అయితే మాత్రం పూర్తిగా ఏం జరిగే అవకాశం లేదు? అంటే నైట్కి నైట్ టు నైట్ అయితే బెయిల్ రాదు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో 11:00 ఆర్ 10:30. సమాచారం అయితే ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ పూర్తి స్థాయిలో తను నేరం నిరూపణ జరిగిందంటారా? అది ఇప్పుడు ట్రయల్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు జడ్జి గారి ముందు వాదనలు వినాలి, ఎవరిది తప్పు ఒప్పు అనేది వాళ్ళ పోలీసులు సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా? అది సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు, చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకసారి జడ్జి గారి ముందు పెడితే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది తెలుస్తుంది. మేము తప్ప బెయిల్ వస్తుందంటారా? మరి 100% వస్తుంది అండి బెయిల్. నేను మేము అదేంటి మేము సాయ శక్తులు కృషి చేసాం, 100% వస్తుంది. చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయినట్టు తెలుసుకుంది కదా, దానికి ఏంటి ప్రాసీజర్ ఏం జరిగిందా సార్? ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న వెంబడే వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ ఇమీడియట్గా మాకు కాల్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి సార్ ఇలా అదేంటిది హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, మీరు దయచేసి హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మాటిచ్చాము, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, వకాలత్ కాపీలు కూడా తీసుకొచ్చుకున్నాం హైకోర్టు అండ్ లోయర్ కోర్టు వకాలత్ కాపీలు కూడా. బట్ ఇక్కడ సరే ఇక్కడ దీంట్లో 353 సెక్షన్ అనేది నాన్ అవైలబుల్ కింద మళ్ళీ అది ఒకటి డిస్కషన్కి వచ్చింది. మేబీ దాని బేసిస్ మీద మనము ఇదంతా పరిణామం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ మేము ఒకటే రిక్వెస్టు ఫ్యాన్స్ అందరికీ కూడా అభిమానులందరికీ కూడా, దయచేసి మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి రాకండి మీరు ఏదున్నా, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే ఎవరు వచ్చినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, దయచేసి మీరు ఎమోషనల్ కాకండి. మేమున్నాము యాజ్ ఎన్ కౌన్సిల్గా అడ్వకేట్గా, మేము మీ పల్లవి ప్రశాంత్ని మేము కాపాడి మీ ముందర పెడతాము. మీరు ఎమోషనల్గా అయ్యి మళ్ళీ ఇక్కడ క్రౌడీ వాతావరణము ఇవన్నీ కూడా ముందుకు ఇది ఈ పరిణామాలు తీసుకురకండి. ఇది నా రిక్వెస్ట్ యాక్చువల్గా ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ. అంటే ముఖ్యంగా తను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది, వాళ్ళని కూడా అక్యూజ్గా చేశారా దీంట్లో? వాళ్ళ బ్రదరు నడిపి బ్రదర్ వచ్చేసి మనోహర్ అనే పర్సన్ని అక్యూజ్డ్గా అంటే కార్లో అయితే ఎక్కించారంట, మళ్ళీ అక్యూజర్ ఎన్నో నెంబర్ అయితే తెలియదు. అక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చినాక ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ ఫాలో అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఈ నైట్లో ఆఫీసర్స్ కూడా ఎవరు లేనట్టు తెలుస్తుంది, ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా అయితే బెయిల్ రాదు, ఏదున్నా ఆఫ్టర్ టుమారో 10:30 ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్ అన్నమాట. మరి ఈరోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడు? ఒకవేళ అంటే బయటికి పంపించచ్చు, రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏం లేకపోతే 41 సిఆర్పిస్ ఇచ్చి బయటికి పంపించచ్చు, లేకపోతే 24 అవర్స్ టైం ఉంటుంది, 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లీగల్ ప్రకారం. అంటే ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంటే అది వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి బయటికి నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే. అంటే ఇప్పుడు
మీరు వచ్చారు కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్ట్ అంటే సంతకాలు తీసుకొని డెఫినెట్లీ రేపు నాంపల్లి కోర్టులో 17th ఎంఎంసీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ మా యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బెయిల్ వాదనలు వినిపిస్తాము. బెయిల్ వాదనలు వినిపిస్తాము, యాంటిసిపేటరీ అంటే ఆల్రెడీ కస్టడీకి వెళ్ళిపోయింది కాబట్టి బెయిల్ వాదనలే ఉంటాయి. మా వాదనలు వినిపిస్తాం, 100% మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ నైట్కి అయితే మాత్రం పూర్తిగా ఏం జరిగే అవకాశం లేదు? అంటే నైట్ అయితే బెయిల్ రాదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో 11 o'clock 10:30. సమాచారం అయితే ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో తను నేరం నిరూపణ జరిగిందంటారా? అది ఇప్పుడు ట్రయల్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు జడ్జి గారి ముందు వాదనలు ఉండాలి, ఎవరిది తప్పు ఒప్పు అనేది. వాళ్ళ పోలీసులు సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా? అదే, సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఒకసారి జడ్జి గారి ముందర పెడితే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది తెలుస్తుంది. మేము తప్ప బెయిల్ వస్తుందంటారా? మరి 100% వస్తుందండి బెయిల్. నేను మేము అదేంటి, మేము సాయ శక్తులు కృషి చేసాం, 100% వస్తుంది.